ఒక్కొక్క బూత్కి రెండు వందల అరవై ఆరు అట రెండు వందల అరవై ఆరు బూత్లకు గాను ఒక్కొక్క బూత్ కు నాకు ఒక్కొక్క సీనియర్ నాయకుని పెట్టు ఇక నాకు ఇది చిన్న చింతగా కొట్టద్దు ఇది కొడితే ఎట్లా కొట్టాలంట ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేటట్టు కొట్టాలే తప్ప కొడితే మామూలు మామూలు కొట్టద్దు అదే సినిమాలో చెప్తారు చూడు ఎప్పుడు చిన్నమన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా కామారెడ్డిలో ఈసారి మెజారిటీ రికార్డులు బద్దలు కొట్టాలే ఖచ్చితంగా దేశం మొత్తం నివ్వరెప్ప చూడాలి అబ్బా ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చినరా కామారెడ్డిలో అని అది జరగాలంటే రెండు వందల అరవై ఆరు బూత్లలో సీరియస్గా పనిచేయాలి ఏదో గాలిగత్తరా ఇక కేసీఆర్ వచ్చిండు గెలిచిపోయినాం ఉన్నదని చెప్పి ఎక్కడోళ్ళక్కడ మనం ఆరామ్సే ఉంటే నడవది అందరం కష్టపడాలి బూత్ కమిటీలు పడాలి రెండు వందల అరవై ఆరు బూత్లకు బూత్ ఇన్ఛార్జీలు కావాలి బూత్ ఇన్ఛార్జీలు అంటే నేను చెప్పేది గ్రామస్థాయి నాయకులు కాదు మీకు చాలామంది నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళందరిని అపాయింట్ చేయండి ఎవరన్నా నారాజు ఉంటే ఎక్కడన్నా ఏమైనా చిన్న చిన్న అలకలు అసంతృప్తులు ఉంటే వాళ్ళకి చెప్పండి మన అధినాయకుడే వస్తున్నాడు మన కోసం మన కామారెడ్డికి మన పంచాయతీలు పక్కకు పెడదాం అక్కడక్కడ ఎట్లుంటుందంటే ఊళ్ళల్లా పెద్ద వెంకటరెడ్డి అటుంటే చిన్నెంకట్ రెడ్డి ఇటు ఉంటాడు పాలిపగ పాలిపగ ఎటుంటుందంటే ఒక అరుగు అటుంటుంది ఒక అరుగు ఇటు ఉంటుంది ఊళ్ళే ఇవన్నీ బంధు పెట్టుకోవాలి కేసీఆర్ఏ వచ్చినప్పుడు ఇక పెద్ద వెంకటరెడ్డి చిన్నంకటి రెడ్డి నడు అందరూ ఒకటి కావాలి పక్కాగా అందరం కలిసి పనిచేయాలి తప్ప ఇక పాత పగలు పాలి పగలు చిన్న చిన్న పంచాయతీలు తాకట్లు అన్ని పక్కకు పెట్టి బ్రహ్మాండంగా ముంగట్టుకోవాలి తప్ప రెండో ఆలోచన చేయొద్దు